हेलो फ्रेंड्स, वेलकम टू मिर्ची मैंगो स्टाइल। ना पेरु स्वाति। मनम चिकन पकोड़ा एला तैयार चेयालो चूद्दामंडि। चाला ईजीगा क्रिस्पीगा उंडे चिकन पकोड़ा। सो दानि कोसम मनम मुंदुगा इदि फ्रेश गा उन्नटुवंटि चिकन अंडि। नेनु इक्कड बोन्लेस् तीसुकुन्नानु। सो मीरु कोंचेम बोन्स उन्ना गानी पर्वालेदु। सो मनम ओक कप्पु आल्मोस्ट पावु किलो तीसुकुन्ना नेनु। सो दानि टू टाइम्स क्लीन चेसुकुन्न तर्वात इंदुलो कोद्दिगा निम्मरसम अंडि, इदि सगं लिम्मकाय तीसुकुन्नानु। अदि निम्मरसम मोत्तं तीसुकोनि अंदुलो उन्न गिंजलन्नि पक्ककु तीसेसि निम्मरसम याड् चेयालि इंदुलो। సో మొత్తం నిమ్మరసం అంతా ఈ ముక్కలకు పట్టేటట్లు ఒకసారి బాగా కలపాలి. సో నెక్స్ట్ ఇందులో మనము జింజర్ పేస్ట్ అండి. ఇది నేను అల్లము, వెల్లుల్లి ఇంకా కొత్తిమీర మూడు కలిపి మిక్స్ చేసిన పేస్ట్ ఇది. సో మీ దగ్గర ఇది లేకపోతే మార్కెట్లో ఉన్న నార్మల్ జింజర్ పేస్ట్ అయినా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారం ఇది, చిల్లీ పౌడరు. సో ఇందులో నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ అండి. ఇది టేస్ట్కి సరిపడా సాల్ట్. సో లైట్గా వేయండి. అలాగే కొద్దిగా కొరియాండర్ పౌడర్ అండి, ఇది మసాలా, ధనియా పౌడర్ అంటాం కదా అలాగా. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసానండి, చాలా తక్కువగా వేసాను. ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకు బాగా రెడ్గా కనపడతాయి, అది ఆప్షనల్ మనకి. సో నెక్స్ట్ ఇందులో నేను ఒక హాఫ్ కప్ అండి, జస్ట్ 4 to 5 స్పూన్స్ వస్తుంది రైస్ ఫ్లోరు బియ్యం పిండి. అలాగే మనం 4 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి వేసినట్లయితే 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి, బేసన్ ఫ్లోర్ అంటాం కదా అది, 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి అన్నది వేసి ఈ బియ్యం పిండి శనగపిండి మొత్తము ఈ ముక్కలకు పట్టేటట్లు బాగా కలపాలి. మనకు ఒకవేళ పిండి ఎక్కువైనట్లు అనిపిస్తే కొద్దిగా లైట్గా వాటర్ అనేది యాడ్ చేయండి, యాడ్ చేసి కలపవచ్చు. నెక్స్ట్ ఇది కొత్తిమీర అండి, కొద్దిగా కొత్తిమీర ఆకులు సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసాను. సో ఇవి మొత్తము ఈ ముక్కలకు పట్టేటట్లు కొద్ది కొద్దిగా జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి మనం ఇలా మొత్తం ముద్దగా చేసుకోవాలి. సో ఈ చికెన్ పీసెస్కి అంతా ఆ మసాలాలన్నీ పట్టే వరకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం కనీసం 1 అవర్ పాటు అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో మూత పెట్టి గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి, సో ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా వస్తుంది మనకి చికెన్ పీసెస్ అన్నవి. సో మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది చికెన్కి మసాలా మొత్తం. సో దీన్ని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని. సో హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మనకు చికెన్ పీస్ అన్నది ఉడకదు, అందువల్ల మనము మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్క పీస్ని నిదానంగా వేస్తూ, ఒకవేళ మసాలా కింద పడిపోయింటే అది మొత్తం పీస్కి టచ్ చేస్తూ ఇలా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్లయితే మనకు ఫైనల్గా చికెన్ పకోడా అన్నది రెడీ అవుతుంది. సో అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా వేస్తూ ఉండాలి. సో అలాగే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి వీటిని. సో కరెక్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది కలర్ వేసాం కాబట్టి బాగా రెడ్గా కనపడతాయి మనకి చూడండి ఇలా. సో మొత్తం ఇలా వస్తుంది మనకి ఫైనల్గా చికెన్ పకోడా అన్నది రెడీ అయింది. సో తప్పకుండా ట్రై చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మిర్చి మ్యాంగో స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.